హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముకుంద బ్రతికే ఉందని శ్రీనివాసరావుని తీసుకువచ్చి గుండె పగిలే నిజాన్ని బయట పెట్టించిన కృష్ణ. షాక్లో ఆదర్శ్ ముకుంద. నిజంగానే ముకుంద బ్రతికే ఉందని కృష్ణకి తెలిసిపోయిందా? అసలు ఎలా తెలిసింది? మరి ముకుంద రూపం మార్చుకుని తన ఇంట్లో ఉంటున్న మీరానే ముకుందని కృష్ణ తెలుసుకోబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముకుంద తన తండ్రిని ఇల్లు అమ్మేసి దూరంగా వెళ్ళిపోమ్మని చెప్తూ ఉంటుంది. కానీ శ్రీనివాసరావుకి ఇల్లు అమ్మడం ఇష్టం లేక తను మాత్రం ఆలస్యం చేస్తూనే ఉంటాడు. ఒకరోజు కృష్ణ అయితే హాస్పిటల్కి వెళ్తుంది. అలా హాస్పిటల్కి వెళ్ళిన కృష్ణతో పరిమళ అయితే అంటూ ఉంటుంది, చాలా రోజులకి నువ్వు హాస్పిటల్కి వచ్చావు కృష్ణ అని అంటూ ఉంటుంది. పరిమళ అయితే ముకుంద ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు అని అనగానే, అవును మేడం, ముకుంద ఇలా చేస్తుందని అనుకోలేదు, కానీ ముకుంద చనిపోవడానికి కారణం నేను ఏసీపీఎస్ సారేనని ఆదర్శ్ అయితే నోటికొచ్చినట్లు మురారి సార్ని తిడుతూ ఉన్నాడు అని కృష్ణ అయితే బాధపడుతూ ఉంటుంది. బాధపడకు కృష్ణ, ఏదో ఒకరోజు ఆదర్శ్ మీ గురించి నిజం తెలుసుకుంటాడు అని పరిమళ అయితే అంటూ ఉంటుంది. అవును, నేను మీ ఊరు నుంచి ఒక అతను పేషెంట్ని తీసుకువచ్చాడు. నిన్నే అడిగాడు, నువ్వు వచ్చే వరకు వాళ్ళు వెయిట్ చేస్తామని కూడా చెప్పారు. ఆ రూమ్లో ఉన్నారు వెళ్ళు అని అంటూ ఉంటుంది కృష్ణతో పరిమళ అయితే. అప్పుడే కృష్ణ మా ఊరు నుంచి వచ్చారా అంటూ ఇక రూమ్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళంగానే ఇక రూమ్లో అయితే కృష్ణకి తెలిసిన వాళ్ళ ఊరు వాళ్ళు అయితే వస్తారు. వచ్చిన తర్వాత కృష్ణ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది, ఏంటి బాబాయ్, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని అన్నీ కూడా అడుగుతూ ఉంటుంది. ఏం చెప్పమంటావమ్మా, చూడు వీడు నా మనవడు, ఎలా అయిపోయాడు, 4 రోజుల నుంచి తిండి తినడం లేదు అని అంటూ ఉంటాడు. అతనైతే అప్పుడే, అదేంటి బాబాయ్ మీరు తీసుకొచ్చారు, వాళ్ళ అమ్మా నాన్న రాలేదేంటి అని అనగాల్ని బోరున ఏడుస్తూ ఉంటాడు. అతనైతే ఏం చెప్పమంటావు, ఇదంతా నా కర్మ, మరి వీడు దురదృష్టమో తెలియదు కానీ వీడమ్మ చనిపోయింది, అంటే నా కూతురు చనిపోయింది అని అంటూ అతను ఏడుస్తూ అంటాడు. అది చూసి కృష్ణ అయితే, ఏంటి బాబాయ్, ఏమైంది సుశీలకి, తను చనిపోవడం ఏంటి బాబాయ్, తను బాగానే ఉంటుంది కదా అని అంటూ ఉంటుంది. కృష్ణ, ఏం చెప్పమంటావమ్మా, దగ్గర సంబంధమయ్యని డబ్బున్న వాళ్ళని చెప్పి నేను ఒక మంచి సంబంధం వచ్చిందని పెళ్లి చేసేసాను, కానీ వాడికి లేని అలవాటు లేదు, దీన్ని ప్రతిరోజు కూడా కొడుతూ హింసిస్తూ ఉండేవాడు, ఇక వాడు పెట్టే కష్టాలు తట్టుకోలేక వీణ్ణి కన్నాక అది ఈ మధ్యనే 1 నెల క్రితం సూసైడ్ చేసుకొని చనిపోయింది అని అంటూ ఉంటాడు. ఇక దాంతో ఒక్కసారి కృష్ణ షాక్ అయిపోతూ ఉంటుంది. అవునా, మరి ఇప్పటికైనా మీ అల్లుల్లో మార్పు రాలేదా, కన్న కొడుకును కూడా చూసుకోవడం లేదా అని అడుగుతూ ఉంటుంది. కృష్ణ అయితే, లేదమ్మా, వీడేమో అమ్మ అమ్మ అని ఏడుస్తూనే ఉంటున్నాడు, తిండి కూడా మానేశాడు, కనీసం వాళ్ళమ్మని ఆఖరి చూపు కూడా చూసుకోకుండా దహనం చేసేశారు, మేము ఇక్కడికి రాకముందే దహనం చేసేసి ఏదో పొరపాటుగా వేరే వాళ్ళది అనుకుని దహనం చేసేసామని చెప్తున్నారు అని అంటూ ఉంటాడు. అదేంటి బాబాయ్, నువ్వు చెప్పేది నాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే, ఏం లేదమ్మా, సుశీల సూసైడ్ చేసుకుందామని ట్రైన్ కింద పడిపోయింది, తను సూసైడ్ చేసుకున్న తర్వాత ఎవరో శ్రీనివాసరావు అంట, అతను నా కూతురే అని వచ్చాడట, నా కూతురే అని వచ్చి సుశీలకి కర్మకాండలు అన్నీ కూడా చేశాడు, కర్మకాండలు చేసిన తర్వాత అయ్యో మీ కూతురు నా కూతురు కాదు అంటూ వాళ్ళు అతను వచ్చి మాకు క్షమాపణ చెప్పాడమ్మా అని అంటూ ఉంటాడు. అతనైతే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. కృష్ణ అయితే, ఇది ఎప్పుడు జరిగింది అని అడగంగానే, ఇది జరిగి 4 రోజులైందమ్మా, ఫలానా తేదీలో జరిగింది, అప్పుడు అన్ని న్యూస్ ఛానల్లో కూడా వచ్చింది కదా ఈ న్యూసు, మేము వెళ్ళి తెలిసి మాకు తెలిసి వెళ్ళేసరికి అంతా కూడా అయిపోయింది, నా కూతురు ఆత్మహత్య చేసుకుందేమో అని మేము కర్మకాండలు జరిపించామని శ్రీనివాసరావు అనే అతను చెప్పాడు, అలా ఆఖరి చూపు కూడా దక్కకుండా మాకు అయిపోయింది అంటూ చాలా బాధపడతాడు అతనైతే. అప్పుడే ఇక అనుమానం వస్తుంది కృష్ణకి, అంటే ఆ రోజు చనిపోయింది ముకుంద కాదా, ముకుంద అనుకుని శ్రీనివాసరావు బాబాయ్ కర్మకాండలు చేయించాడా అంటూ ఇక షాక్ అయిపోతూ ఉంటుంది కృష్ణ అయితే. ఇక కృష్ణ శ్రీనివాసరావు ఇంటికి వెళ్తుంది.
అలా శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళంగానే ఇంటిని ఇక అమ్మడానికి చూస్తూ ఉంటాడు శ్రీనివాసరావు. అలా అమ్మడానికి చూస్తున్న శ్రీనివాసరావుకి కృష్ణ అయితే వస్తుంది. ఇక కృష్ణ వచ్చి అంటూ ఉంటుంది, ఏంటి బాబాయ్ ఇల్లు అమ్మేసి పారిపోదామనుకుంటున్నారా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రీనివాసరావు కృష్ణని చూసి ఇల్లు అమ్మేసుకొని పారిపోవడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు కృష్ణ అని అనగానే ఆ రోజు చనిపోయింది ఎవరు, ముకుంద నిజంగానే చనిపోయిందా అని అడుగుతూ ఉంటుంది శ్రీనివాసరావుని కృష్ణ. అయితే ముకుంద చనిపోయింది, ముకుందకి కర్మకాండలు కూడా చేశాను అని శ్రీనివాసరావు, మీ వల్లే నా కూతురు చనిపోయింది అని అంటూ ఉండగానే ఇక ఆ ఊరు మనిషిని ఆ శవం తాలూకు మనిషిని చూపిస్తుంది కృష్ణ. అయితే మరి ఇతని దగ్గరికి వెళ్ళి నా కూతురు అనుకొని మీ కూతురికి కర్మకాండలు చేశాను, ఆఖరి చూపు కూడా మీకు దక్కకుండా చేశానని ఎందుకు క్షమాపణ చెప్పారు అని నిలదీస్తూ ఉంటుంది కృష్ణని. అప్పుడే ఇక ఏం మాట్లాడాలో శ్రీనివాసరావుకి తెలీదు. అప్పుడే ఇక శ్రీనివాసరావు అయితే ఏంటి ఎవరినో తీసుకొచ్చి ఏం మాట్లాడుతున్నావు అని అనగాలని అప్పుడే ఇక అంటూ ఉంటుంది కృష్ణ, సరే బాబాయ్ పదండి వెళ్దాం పోలీస్ స్టేషన్కి, మొత్తం ఎంక్వైరీ మొదలు పెడతాను అని కృష్ణ అనగానే ఇక శ్రీనివాసరావు అయితే భయంతో అవును ముకుంద చనిపోలేదు, ముకుంద బ్రతికే ఉంది అని అంటూ ఉంటాడు శ్రీనివాసరావు. దాంతో ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది కృష్ణ. అయితే ఇక కృష్ణ వెంటనే శ్రీనివాసరావుని భవానీ దగ్గరికి అయితే తీసుకువెళ్తుంది. ఇంటికి కృష్ణ శ్రీనివాసరావుని తీసుకురావడంతో మీరా వేషంలో రూపంలో వెళ్ళిన ముకుంద అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక మీరాని ఏమి మాట్లాడొద్దు అని సైగ చేస్తూ ఉంటాడు శ్రీనివాసరావు. కృష్ణ శ్రీనివాసరావుని భవానీ దగ్గరికి తీసుకువెళ్ళి పెద్దత్తయ్య ముకుంద చనిపోలేదు, పెద్దత్తయ్య ముకుంద బ్రతికే ఉంది అని అంటూ కృష్ణ అయితే నిజాన్ని బయట పెడుతుంది. ఆ మాట విని ఒక్కసారి ఆదర్శ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి కృష్ణ నువ్వు చెప్పేది అని భవానీ అడుగుతూ ఉంటే అవునత్తయ్య నేను చెప్తే అబద్ధం అనుకోవచ్చు, స్వయంగా ముకుంద తండ్రి నిజం చెప్తాడు వినండి అని అంటూ ఉంటుంది కృష్ణ. అయితే అవునమ్మా ముకుంద చనిపోలేదు, మీరనుకున్నట్టే మేము కూడా నేను కూడా ఆ ట్రైన్ కింద పడింది ముకుంద అనుకొని హాస్పిటల్కి వెళ్ళాను, ముఖం గుర్తుపట్టలేనట్టుగా ఉంటే ముకుంద అనుకొని దహన కార్యక్రమాలు కూడా చేశాను, కానీ ఆ రోజు తర్వాత ముకుంద నాకు ఫోన్ చేసింది, నేను చనిపోయానని బాధపడకండి నాన్న నేను బ్రతికే ఉన్నాను కానీ ఇప్పుడు మాత్రం మీ ముందుకి రాను, ఆ రోజు మీరు దహనం చేసింది నన్ను కాదు అంటూ నాకు ఫోటోను కూడా పంపించింది తను బ్రతికే ఉన్నానని. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావమ్మా అంటే ఏం చెయ్యాలో ఆలోచిస్తున్నాను నాన్న, కానీ నేను మాత్రం నీ దగ్గరికి రాను నేను బ్రతికే ఉన్నాను, ఇది ముకుంద చనిపోయేంత పిరికిది కాదు అని అంటూ ఉంటుంది అని చెప్పిందమ్మా, నా కూతురు చనిపోలేదు నా కూతురు బ్రతికే ఉంది అంటూ నమ్మలేని నిజాలని బయట పెడతాడు శ్రీనివాసరావు. అయితే భవానీ ముందు అది విని భవానీ అయితే విన్నావా విన్నావా ఏం జరిగిందో, తను చనిపోయినట్టు సృష్టించి నీ దృష్టిలో కృష్ణని మురారిని దోషులుగా చెయ్యాలనుకుంది ఆ ముకుంద, ముకుంద నిజస్వరూపం ఇప్పటికైనా తెలుసుకో అని అంటూ షాకిస్తూ ఉంటుంది భవానీ అయితే ఆదర్శ్కి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది, మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కృష్ణ ముకుంద మురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.